హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు కాచవన సింగారం ఏరియాలో బృందావన్ కాలనీలో ఉన్నానండి. బృందావన్ కాలనీలో 30 ఫీట్ రోడ్కి సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన 100 గజాల ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఈ హౌస్ అనేది మనకి G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30x30 సైజులో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రైస్ రేంజ్ మాట్లాడినట్లయితే 75 లాక్ చెప్తున్నారండి. ఇది సరౌండింగ్ ఏరియాలో మనం చూసినట్లయితే ఇంత తక్కువ ధరలో హౌజెస్ అనేది ఎక్కడ దొరకట్లేదండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి బిల్డరు చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అనేది మనకి ప్రామిస్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ చాలా మైనర్ నెగోషియేషన్ తోటి ఇది హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుందండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. అండ్ ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. డైరెక్ట్గా బిల్లర్ ప్రాపర్టీ మేము ప్రమోట్ చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ చూపిస్తున్నాము అండ్ గేట్ చూపిస్తున్నామండి. అండ్ అదేవిధంగా మరొకసారి ఇంటి యొక్క ఎలివేషన్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అనేది క్లియర్గా మరొకసారి చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. పార్కింగ్ ఏరియా అనేది మనకి చాలా పెద్దగా రావడం జరిగింది. సో ఇంత పెద్ద పార్కింగ్ రావడానికి కారణం ఏంటంటే ఇంటి యొక్క డైమెన్షన్ బాగుందండి. 30x30 సైజ్ ఉంది కాబట్టి పార్కింగ్ ఏరియా అనేది చాలా బాగా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి మంచిగా గ్రానైట్ వాడి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ సీలింగ్ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 11 ఫీట్ హైట్ ఉన్నటువంటి సీలింగ్ ఇక్కడ మనకి చూస్తున్నామండి. స్లాబ్ అనేది మనకి 11 ఫీట్ హైట్ తీసుకొని స్లాబ్ వేయడం జరిగింది. అండ్ ఇంటికి వచ్చేసి మనకి సపరేట్గా బోర్ వేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు వాటర్ స్టోరేజ్ ఇక్కడ కట్టించడం జరిగిందండి. అండ్ మెట్ల కింద వచ్చేసి మనకు ఒక చిన్న సైజు వాష్రూమ్ ఇచ్చారు. అండ్ మెట్ల పైన వచ్చేసి ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి వేయించడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఇంటికి సంబంధించిన బోర్ యొక్క స్టార్టర్ చూస్తున్నారు అండ్ ఎలక్ట్రికల్ మీటర్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇంటి యొక్క ప్రైస్ అనేది 75 లాక్ చెప్తున్నారండి. సో ఇది నెగోషియబుల్ అవుతుంది, స్లైట్గా నెగోషియబుల్ అవుతుందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి ఎంట్రీ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకౌటు డోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి నీట్గా ఉన్నటువంటి వెట్టిఫై టైల్స్ ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. సో ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. సో కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7-8 ఫీట్ వరకు టైల్స్ ఇచ్చారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి మంచి సైజు బెడ్రూమ్ రావడం జరిగిందండి. బెడ్రూమ్ సంబంధించిన చౌకోటు డోర్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫులు చూస్తున్నారండి. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా చూస్తున్నారు. పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ అనేది మనకి మంచి సైజుగా ఈ హౌజ్కి సరిపడే విధంగా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK సరిపడే విధంగా ఇక్కడ మంచి సైజుగా మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. అండ్ సఫిషియెంట్గా షెల్ఫులు ప్రొవైడ్ చేశారు. అండ్ విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఒక షెల్ఫ్ ఇచ్చారండి. ఇక్కడ మనకి ఆ పూజా సంబంధించిన పెట్టుకోవడానికి ఇక్కడ మనకి షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి వాల్కి టైల్స్ అనేది క్లియర్ గమనిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అనేది క్లియర్గా చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. మంచిగా మనకి గ్రానైట్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ చౌకౌట్ చూపిస్తున్నామండి. పూర్తిగా వుడెన్ డోర్ అండ్ వుడెన్ చౌకౌట్ చూస్తున్నారు. అండ్ దట్ ఇది మనకి టేక్వుడ్తో చేయించినటువంటి డోర్స్ అండి. సో మంచి క్వాలిటీ డోర్స్ ఇక్కడ పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ప్రొవిజన్ చూస్తున్నారు. అండ్ వాల్కి ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా మరొకసారి చూపించడం జరుగుతుంది. వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి వాల్కు ఉన్న టైల్స్ అన్ని చూపిస్తున్నామండి. క్లియర్గా వాల్ టైల్స్ అన్ని గమనిస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారు. అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. సో లోపల చూసినట్లయితే మనకి నీట్గా ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ వెట్టిఫై టైల్స్ తోటి దట్టు గ్లాస్ ఫినిషింగ్ ఉన్న టైల్స్ ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాల్కి
టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఎంత పెద్ద టీవీ అయినా ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గమనిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్కి విండో ఇవ్వడం జరిగింది, అండ్ అదేవిధంగా మనకి ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తాము. సో ఇది వచ్చేసి మనకి పూజా యూనిట్ అండి. పూజా యూనిట్ అని మనకు చాలా సఫిషియెంట్గా మంచి సైజుగా పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి సో పైన ఉన్నటువంటి 2 BHKలో పెద్ద సైజుగా కిచెన్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూస్తున్నారు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ సజ్జ చూస్తున్నారు, అండ్ షెల్ఫులు చూస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూస్తున్నారు. సో యూటిలిటీ ఏరియాకి మనకి వుడెన్ చౌకట్ వాడడం జరిగిందండి. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అనేది యాంటిస్కిట్ టైల్స్ వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము, అండ్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజుగా పెద్ద సైజుగా రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ వాల్కి ఉన్నటువంటి షెల్ఫులు చూస్తున్నారు, సజ్జ చూస్తున్నారు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూస్తున్నారండి. విత్ స్లైడ్ డోర్స్ తోటి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారండి. సో అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు, యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. సో సఫిషియెంట్గా పెద్ద సైజుగా ఉన్నటువంటి వాష్రూమ్ చూస్తున్నారు. ఇప్పుడు వీడియోలో మనం ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో సీలింగ్ వర్క్ అనేది మీరు క్లియర్గా గమనిస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి మనకి ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము, అండ్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి లోరూప్ చూపిస్తున్నామండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము, వాల్కి వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము, దానికి సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా పెద్ద సైజుగా బెడ్రూమ్ వచ్చిందండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు, అండ్ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తారు, సజ్జ ప్రొవైడ్ చేస్తారు. పైన వచ్చేసి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మా తరఫు నుంచి కానీ బిల్డర్ తరఫు నుంచి కానీ ఎలాంటి కమిషన్ ఛార్జ్ చేయబడదు. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మన ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి అండ్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 7.5 కిలోమీటర్స్ టు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ నుంచి కేవలం 50 మీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. సో ఏరియా అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అండ్ చాలామంది లివింగ్ ఉంటున్నారండి. వెల్ డెవలప్ అవుతున్నటువంటి ఏరియా ఇది. అండ్ ప్రైస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చాలా రీజనబుల్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్ ఏం చెప్తున్నాడంటే, సో నియర్ బై అన్ని హౌజెస్ అన్ని కంపారిజన్ చేసుకొని రమ్మని చెప్తున్నాడు. సో చాలా లైక్ ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పవచ్చు అండి. లైక్ 100 స్క్వేర్ యార్డ్ 75 లాక్స్ దట్టు ఇది G+1, అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK అండి. సో ఇంత మంచి కన్స్ట్రక్షన్ అండ్ ఇంత తక్కువ ధరలో వస్తుంది కాబట్టేసి సో వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.